జైళ్ల శాఖలో కీలక బదిలీలు. జైళ్లకు కొత్త సూపరింటెండెంట్లు. చెంచల్గూడకు తీవ్ర పోటీ. నేడు డీపీసీ భేటీ. తెలంగాణ జైళ్ల శాఖలో కీలక బదిలీలు జరగనున్నాయి. 3 కేంద్ర కారాగారాలకు కొత్త సూపరింటెండెంట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్గా ఉన్న శ్రీనివాస్కు డీఐజీగా పదోన్నతి లభించనుంది. నల్గొండ జిల్లా సబ్ జైలు అధికారిగా ఉన్న కళాసాగర్కు సూపరింటెండెంట్గా ప్రమోషన్ రానుంది. ఈ పదోన్నతులకు సంబంధించి డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. సీనియార్టీ ప్రకారం పదోన్నతులను ఆమోదించనున్న నేపథ్యంలో జైళ్ల శాఖలో కీలక బదిలీలు అనివార్యమయ్యాయి. ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం. మంత్రి కేటీఆర్. తమ ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం ముఖ్యమని రాష్ట్ర ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. రాజధాని హైదరాబాద్లోని మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డులో పనిచేస్తున్న 5051 మంది ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు ప్రారంభించారు. సోమవారం ప్రగతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మెట్రో వాటర్ బోర్డు ఉద్యోగులతో కలిసి స్కీమ్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలి. సిపిఎస్ టీఈఏ అధ్యక్షులు కమలాకర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి భూపతిరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల విభజన పూర్తయ్యేదెప్పుడు, ఖాళీలు తేలేదెప్పుడు, క్యాడర్ స్ట్రెంత్ ఫైనల్ చేయడంలో తీవ్ర జాప్యం, జోనల్ ఉత్తర్వులు వచ్చి 2 నెలలు దాటినా ముందుకు కదలని ప్రాసెస్, రిక్రూట్మెంట్ చేయాల్సి వస్తుందనే నాన్చూడు ధోరణిలో సర్కారు. రాష్ట్రంలో 50,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఒక్క అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతుంది. కొత్త జోనల్ వ్యవస్థపై ఉత్తర్వులు వచ్చి 2 నెలలు దాటుతున్నా సర్కారు ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ను ఫైనల్ చేయడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను క్యాడర్ ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజించడం ప్రారంభించి 41 రోజులు అవుతున్నా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. కొత్త జిల్లాల్లో క్యాడర్ స్ట్రెంత్ మంజూరుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడున్న క్యాడర్ స్ట్రెంత్ ఫైనల్ చేసిన తర్వాతనే కొత్త జిల్లాలు జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన ఆప్షన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం నాంచుని ధోరణి వల్ల ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో గుర్తించేందుకు, వాటిని భర్తీ చేసేందుకు మరింత సమయం పడుతుంది. ఎంప్లాయీస్ పెన్షనర్లకు దళిత బంధు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో అర్హులైన అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామని, 65 ఏళ్లలోపు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా ఈ స్కీమ్ పొందేందుకు అర్హులేనని మంత్రి హరీష్ రావు చెప్పారు. సోమవారం కరీంనగర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కోసమే ఈ స్కీమ్ ఏర్పాటు చేశామని, దీంతో ఒక్కొక్కరు 4 యూనిట్లు పెట్టుకోవచ్చన్నారు. పెళ్ళై రేషన్ కార్డు ఉన్న ప్రతి దళిత కుటుంబం ఖాతాలో 10 లక్షలు జమ అవుతాయని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను ఉన్న చోటే కొనసాగించాలి. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను సమర్పించాలని ఓయూకు హెచ్ఆర్సీ ఆదేశం. అక్టోబర్ 20న తదుపరి విచారణ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కాంట్రాక్ట్ అధ్యాపకులను ఇతర కాలేజీలకు బదిలీ చేయవద్దని, ప్రస్తుతం పనిచేస్తున్న కాలేజీల్లో విద్యాబోధన చేసేలా చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ను రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆదేశించింది. తమను మౌఖిక ఆదేశాలతో బదిలీ చేశారని, అలా కాకుండా రిజిస్ట్రార్ లిఖితపూర్వక బదిలీలు చేయాలని యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాల వీసీని రిజిస్ట్రార్ను కోరాయి. అయితే అందుకు యూనివర్సిటీ అధికారులు అంగీకరించకపోగా బదిలీలపై కాంట్రాక్ట్ అధ్యాపకులు వెళ్ళకపోవడంతో వారు పనిచేస్తున్న కాలేజీల్లో హాజరు రిజిస్టర్లో సంతకాలు చేయకుండా, విద్యార్థులకు పాఠాలు బోధించకుండా, పరీక్షల విధులకు పంపించకుండా వర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు. విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్లు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల కరువు భత్యంను ట్రాన్స్కో పెంచింది. ఈ మేరకు ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన డీఏ 1/7/2021 నుంచి అమల్లోకి రానుంది. జూలై, ఆగస్టు నెల బకాయిలను సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి 1 అక్టోబర్ ఇవ్వనున్నారు. 1/1/2021 పెరిగిన డీఏ 19.165% కాగా, 1/7/2021 నుంచి కొత్తగా 22.016% అమల్లోకి రానుంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఆర్టిజన్లకు టీఏ డీఏలు వర్తింపజేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. విధులు నిర్వహించే కేంద్రం నుంచి 24 గంటల దూరంగా ఉంటే ప్రతి 12 గంటలకు ఒకరోజు భత్యం, 6 గంటలైతే సగం చెల్లిస్తారు.